చెప్పండి డికర్ నగరు, సీఎం ఈ జిల్లాలో ప్రచారానికి వచ్చిన సమయంలో నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నిజం, ఏ ఒక్కటి అబద్ధమైనా మాకు డిపాజిట్లు రాకుండా చేయండి, నిజమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన అన్ని అబద్ధాలే కాబట్టి వాళ్ళ క్యాండిడేట్లకు ఎవరికి డిపాజిట్లు రావు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. ఆయన చెప్పిందే వనపర్తి సభలో చెప్పిండు, గట్టు లిఫ్ట్ పనులు ప్రారంభమైపోయినాయని చెప్పిండు. ఆ అబద్ధానికి మరి ఆయనకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? ఆయన ఓటు అడగకూడదు గద్వాల్ వచ్చి. కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ క్యాండిడేట్ కానీ గద్వాల్లో ఓటు అడగకూడదు. గట్టు పనులు ప్రారంభమే కాలేదు, ప్రారంభమైనాయని చెప్పేటటువంటి అబద్ధపు ముఖ్యమంత్రి, వాళ్ళు ఓటు అడిగే హక్కే లేదు. ఇంటింటికి నల్లా ఇచ్చి నల్లా నీళ్లు తాపి నేను ఓటు అడుగుతా లేకుంటే ఓటే అడగను అన్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఓటు అడిగే హక్కే టీఆర్ఎస్ పార్టీకి లేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. నువ్వు చెప్పినట్టు రాళ్లతో కొట్టండి అంటే అసలు ఎక్కడ కూడా కాలు పెట్టని పరిస్థితి ఉంటుంది నీకు. అందుకే మొత్తం పోలీసు పహారాలో ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రానిచ్చే పరిస్థితి లేదని ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నటువంటి విషయం. గద్వాల నుంచి డీకేఆర్ శంకరరావు పూరించబోతుందా, టీఆర్ఎస్ చెప్పినట్టు టీఆర్ఎస్ శంకరరావు పూరించబోతుందా? ఖచ్చితంగా గద్వాల ఈ నడిగడ్డ నడిగడ్డ కాంగ్రెస్కు అడ్డ, ఈ జోగులాంబ గడ్డ కాంగ్రెస్కు అడ్డ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వాళ్ళ తరం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఈసారైనా ఓటేయండి అని ఏ విషయాల్ని అప్పీల్ చేయబోతున్నారు? అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. సోనియా గాంధీ గారే కనుక అక్కడ ఆ స్థానంలో లేకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ఒకసారి కేసీఆర్ని చూసినారు, ఆయన పాలన చూసిండ్రు. ఆ నియంతృత్వ పోకడలు తెలంగాణలో ఉండకూడదు, బానిస బతుకులు కాకూడదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగాలంటే అన్ని కులాలను మతాలను అన్ని వర్గాలను కలుపుకొని పోయేటటువంటి శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో ఆమె రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కూడా ఈ రాబందుల చేతుల్లోంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క బతుకులు రోడ్డు పాలు కాకముందే మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలను నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డీకే అన్న పాలమూరు అలాగే రాష్ట్ర రాజకీయాల మీద రియాక్షన్. ఇది ఇవాళ లీడర్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంతో మళ్ళీ